బంకంటి కూర వండుకోవడానికి మట్టి పాత్ర పెట్టి ఆయిల్ పోస్తున్నా. అంటే ఇవాళ ఏం కూర వండుతున్నావు? ఇవాళ బంకంటి కూర వండుతున్నా మహేష్. తిన్నా ఎప్పుడన్నా? తినలే. బంకంటి కూర చాలా మంచిగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఆ వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది బంకంటి కూర అనేది. ఎప్పుడు తినలేదా? ఆయిల్ వేడెక్కాక ఉల్లిగడ్డలు వేయాలి. కొంచెం కరపాలి. ఇలా మహేష్కి అయితే బంకొండ కూరనే వేసి పెట్టాలి. తింటావా మహేష్? తింటా. ఆకుకూర అని బాగా పాకుతావా? మా పన్నగాడు అయితే ఏడుస్తాడు తినమంటే. అన్ని కూరలు తింటాడు కానీ బంకొండ కూర మాత్రం తినడు. బంకొండ కూర బాగుంటుందా అంటే? బాగుంటుంది మహేష్ బంకొండ కూర. ఎప్పుడు తినలేదా? ఇది ఇప్పటి వాళ్ళకైతే ఎవరికి తెలియదు బంకొండ కూర అనేది. ఎందుకంటే ఇది చలికాలంలో చేయాలో లేచి పండించేది కాదు. పండియరు కాబట్టి ఎవరికి తెలియదు దీని గురించి. ఇప్పటి వాళ్ళకైతే అసలుకే తెలియదు. ఉల్లిగడ్డ మగ్గినాక బంకొండ కూర కూడా చేయాలి. ఇది ఎంత ఉడికినా సరే ఆకులు ఆకులు ఉంటుంది బంకొండ కూర అనేది. పిండి కూర లాగా మెత్తగా ఉడకదు. ఇందులో వాటర్ కూడా రాదు ఈ కూర వండేటప్పుడు. అసలు వాటర్ అనేది ఉండదు ఎందుకంటే ఆకు అనేది చాలా పల్సగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది రాదు. పైన నీళ్ళు పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మొత్తం కలిపినాక పైన మూత పెట్టి కొంచెం వాటర్ పోసి పెట్టాలి. ఎందుకంటే ఇందులో వాటర్ ఉండదు కాబట్టి అడుగంటుతుంది. ఈ కూరని ఎక్కువసేపు ఉడుతుంది వాళ్ళు. ఎందుకంటే ఇది ఎంత ఉడికినా ఆకాశం అనేది ఉంటుంది. ఆకు మెత్తగా అంటే ఉడికినా కానీ ఆకు లాగానే అనిపిస్తుంది కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాలి. కొంచెం పసుపు వేసి ఉప్పు కూడా వేద్దాం. ఇప్పుడే ఫస్టే ఉప్పు వేస్తే కొంచెం వాటర్లాగా వస్తుంది కాబట్టి తొందరగా ఉడుతుంది. మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు ఎల్లిపాయ కారం వేసుకుందాం. బంకొండ కూర కూడా ఇది బంక బంకానే ఉంటుంది. కొంచెం బెండకాయ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కారం వేసినాక మళ్ళీ ఒక 5-10 నిమిషాలు మంచిగా ఉడకని. ఉడికేది కనబడుతుందా? బంకొండ కూర వండడం అయిపోయింది. ఆరబెట్టిన అన్నం బంకొండ కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కాకపోతే ఈ రోజులలో ఎవరు ఆరబెట్టట్లేదు కాబట్టి తెలియదు చాలామందికి. బంకొండ కూర వండడం అయిపోయింది. దీన్ని పొయ్యి మించి తీసుకుందాం ఇక.